కొవ్వూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి డైమండ్ రాణి అంటూ వైసీపీ అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి వెళ్లి డైమండ్లు కొనుక్కొని నెల్లూరులో రీసేల్ చేస్తారని చురకలంటించారు. వేమిరెడ్డి దంపతులు డబ్బుతోనే రాజకీయం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఓటుకు 10,000 ఇచ్చే సత్తా తనకుంటే జిల్లాలో టీడీపీని భూస్థాపితం చేసుంటానని వ్యాఖ్యనిచ్చారు ప్రసన్న. నెల్లూరు జిల్లా చల్లైపాలెం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఇస్తాడంట ప్రసన్న కుమార్ రెడ్డి, తీసుకొని ఓటేయమని చెప్పిందంట ప్రశాంత్ డైమండ్ రాణి. ఢిల్లీకి పోయిందంటే, ఢిల్లీకి వెళ్ళిందంటే 5 కోట్లకి తక్కువ కాకుండా డైమండ్స్ కొందు, అవి వచ్చి ఇక్కడ రీసేల్ చేస్తుంది. నేను 10,000 ఓటుకి ఇచ్చేప్పుడైతే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని పండేసేస్తాను, లేకుండానే చేసేస్తాను. నా కుటుంబం సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా సహాయం చేస్తే ఉండాల్సిందే తప్ప నా సంగతి అందరికీ తెలుసు. ఏదైనా ఉన్నా, ఎవరికైనా బాగలేదన్నా, ఏమన్నా తల్లిదండ్రులు లేని బిడ్డలను చూసి నేను ఏమైనా సరే పార్టీకి సంబంధించి ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి ఒక రాజమాతను తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. ఈ ప్రభాకర్ రెడ్డి గారు మొన్నటి వరకు మనతో ఉండి రాజ్యసభ తీసుకొని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి విదేశాలు తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని కోట్లకు పడగలెత్తి ఈరోజు మన పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. ప్రశాంతమ్మ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు నెంబర్గా వేశారు. ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేయడం జరిగింది. అన్నీ చేయించుకొని 2 విషయాల్లో మన పార్టీ వదిలి వెళ్ళిపోయినాడు. నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్ గారు. కందుకూరులో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అతనికి టికెట్ ఇచ్చారు. ఈయన ఇద్దరికి రెడ్లకి ఇవ్వమని పట్టుబట్టాడు ప్రభాకర్ రెడ్డి. నేను ఇవ్వను అన్నాడు జగన్ గారు. ఒక బీసీకి ఇవ్వాలి, ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇవ్వాలనంటే పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. కోట్లు ఉన్నాయి, చాలా 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 కోట్లు ఉన్నాయి, ఎత్తుకొస్తున్నారు నియోజకవర్గానికి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేసిన పొరపాటు కొన్ని తప్పులు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని మన పార్టీలో చేర్చుకోవడం పెద్ద పొరపాటు చేశాను. వాళ్లే ఈరోజు ప్రభాకర్ రెడ్డికి అమ్ముడుపోయినారు. అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు మాతోనే ఉన్నారు, ఎవరు కూడా కదలలేదు. కేవలం అవతల వైపు నుంచి యువతలకు వచ్చి ఈ 5 సంవత్సరాలు అనుభవించి ఇప్పుడు ఆ డబ్బు కమ్ముడుపోయినారు. అందులో మీ సర్పంచ్ కూడా ఉన్నాడు, 15 లక్షలు కమ్ముడుపోయినాడు, తెలుసో తెలియదో మీకు, 15 లక్షలు తీసుకున్నాడు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఒక నాయకుడు అతన్ని నా దగ్గర కూడా తీసుకొచ్చి నా చేత కూడా 1-2 లక్షలు ఇప్పించాడు మీ సర్పంచ్. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఏదో బాధల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, సహాయం చేయమంటే ఇచ్చాను. ఈ పని చేస్తాడు అనుకోలేదు. చల్లైపాళ్ళకి చెడ్డ పేరు తెస్తాడని అనుకోలేదు. చల్లైపాళ్ళకి మచ్చ తెస్తాడని అనుకోలేదు. ఎన్ని రోజులు ఉంటుందో 15 లక్షలు, వారం రోజులు ఉంటుందో, 10 రోజులు ఉంటుందో, కానీ పేరేం కావాలా? ఏమనుకుంటారు? పోయింది కదా, ఉదయం ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ. ఆయన మీ సర్పంచ్ ఇప్పుడే చెప్తున్నారు మంచినీటి సమస్య ఉందయ్యా, ఊరంతాను లైట్లు కూడా వెలగట్లేదు, పట్టించుకోవడం లేదని అర్జీ ఇచ్చారు నాకు. మీరు చేసిందే కదా, అతను గెలిపించింది మీరే. కృష్ణన్న చాలా మంచోడు, ఆ కృష్ణన్నను గెలిపించుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చెల్లాయిపాళెంలో ఒక అమ్ముడు పోయేవాడు గెలిపించారు ఈ ఊర్లో. పరిస్థితి చెప్పండి మీరే. నీళ్ళు అనేది చాలా ముఖ్యమైనది మహిళలకు కానీ అందరికీ కూడా. మంచినీళ్ళు అనేది చాలా ముఖ్యం, అవసరం. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, చూద్దాం. అది కలెక్టర్ గారితో మాట్లాడితే ఇస్తాడో లేదో ఈ వారం రోజుల్లో ఆర్డర్స్ ఒకసారి. అదే అక్క, అదే అక్క, పట్టించుకోలేదు. ఈయనకు తోడు ఇంకొక ఆయన దళితవాడలో నాతో కూడా ఉంటూ 2 సంవత్సరాలు ఆయన కూడా వెళ్ళిపోయినాడు. ఆయన ఎందుకు పోయినాడో నాకైతే అర్థం కాదు. పేరైతే నేను చెప్పను, మీ అందరికీ తెలుసు. నాకు ఫోన్ చేస్తే మీ కుటుంబం అంటే చాలా అభిమానం అంటాడు, మీ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నానంటాడు, మీ తండ్రి గారంటే చాలా గౌరవం.